ఎస్టెన్ న్యూస్, నేను సోనియా. పేపర్ మస్ట్ కి స్వాగతం. ముందుగా ఈరోజు ఎస్టెన్ న్యూస్ ప్రేక్షకులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు పేపర్ మస్ట్లు చెప్పడానికి ఎస్టెన్ న్యూస్ ఛానల్ చైర్మన్ వెంకట్ గారు ఉన్నారు. నమస్తే సార్. ముందుగా సామాజిక తెలంగాణ పేపర్ చూసినట్లయితే నేడే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, వైభవంగ సంబరాలకు ఏర్పాట్లు చెప్పండి సార్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మరి ఎంతో మంది విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. సరే, కొన్ని లోటుపాటు జరుగుతున్నా కానీ మరి గతంలో కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఈరోజు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చాలా మార్పులు జరిగిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం 24 గంటల కరెంట్ అయితేంది, స్వచ్ఛమైన నీరు మన పేద ప్రజలకు అందించడం అయితే, ఈ ఫ్లోరిన్ ప్రాంతాలు లాంటి ప్రాంతాల్లో కూడా మరి మంచినీరు అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఈ కొత్త తెలంగాణ రాష్ట్రంలో చాలా పకడ్బందీగా దిగ్విజయంగా అందరు ప్రతి పేద వాడి ఇంటికి కూడా పోయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, గతంలో ఎన్నో స్కామ్లు కుంభకోణాలు రకరకాల ఇబ్బందులు ఉండేవి, ఈరోజు అలాంటిదేమి లేకుండా మరి కేసీఆర్ మంచినే చేస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని మనం మొదట అనుకున్నట్టు కొన్ని రోడ్డు పాట్లు ఉన్నాయని వాటిని కూడా సరి చేసుకొని మరి ప్రత్యేక రాష్ట్రంలో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే ఐటీలో మనమే మేటి, ఒక్క ఏడాది ఐటీ రంగంలో లక్షణాల ఉద్యోగాలు చెప్పండి సార్. వాస్తవానికి ఐటీ రంగంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనైనా కానీ పెద్దగా దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టలే, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐటీ శాఖని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అపర మేధావి యుఎస్ఏలో ఉండి వచ్చిన అతనికి ఇవ్వటం వలన ఐటీ మీద విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్తోనే ఈరోజు మరి ఆయన కూడా ఇతర దేశాలు తిరిగి కూడా పారిశ్రామికవేత్తల్ని మన దేశాన్ని మన రాష్ట్రానికి పిలిపించుకొని పెట్టుబడులు పెట్టించడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తుంటాం. ఏదేమైనప్పటికీ ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో వినూత్న మార్పు జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం కేటీ రామారావు అని చెప్పొచ్చు. ఈరోజు కేటీ రామారావు తెలంగాణకు ఐటీ రంగానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు తయారయ్యాడు. మరి మున్ముందు కూడా ఇంకా ఎంతోమందికి ఉద్యోగ ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య కొట్టుమిట్టాడుతుంది. ఈ క్రమంలోనే మరి ఒక్క ఏడాదిలోనే దాదాపు లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం దొరికినట్టే చాలా గొప్పదనం. ఇక ముందు కూడా ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెంది నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం. ఇక ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే సోనియా రాహుల్కు సమన్లు, మనీ లాండరింగ్ కేసులో ఇద్దరిని ప్రశ్నించనున్న ఈడీ, నేడు రాహుల్ గాంధీ 8వ సోనియా గాంధీ విచారణ, బూడగప్ కేసులతో ఏమీ సాధించలేదు, సమన్లకు భయపడే ప్రసక్తే లేదు కాంగ్రెస్, విచారణ సంస్థలు వాటి పని ఏం చేసుకుపోతాయి, తప్పు చేయకుండా భయపడద్దు బీజేపీ. ఇదంతా నిజానికి చెప్పాలంటే ఇది కక్ష సాధింపు చర్యల్లో ఒక భాగమే ఇది. మరి బీజేపీ ప్రభుత్వం కూడా గత కొంతకాలం నుంచి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎమ్మెల్యేలకి గాలాలు వేసి ఎమ్మెల్యేని లోగపరుచుకొని కొన్ని రాష్ట్రాలనే హస్తగతం చేసుకున్నాం. ఈరోజు ఏకంగా మరి ఆ కాంగ్రెస్ పార్టీకి పట్టుబొమ్మలైనా కానీ పట్టుబొమ్మలైనటువంటి గాంధీ కుటుంబం మీదనే గురి పెట్టి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఇరుకులో పెట్టాలని ఉద్దేశంతోని ఈ మనీ ల్యాండరింగ్ కేసును పెట్టి ఏదో బూటకప్ కేసు లాగానే కనిపిస్తుంది. సరే, వాళ్ళు కూడా ధైర్యంగానే ఎదుర్కొంటున్నాం అంటున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయంగా ఇలాంటి ఎత్తుగడలు కరెక్ట్గా మరి బీజేపీ ఇంకా మునుముందు కూడా ఇంకా చాలా చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలను కూడా హస్తగతం చేసుకొని 29 రాష్ట్రాలను కూడా కాషాయ జెండా ఎగరేయాలని చెప్పి వాళ్ళు ఒక వ్యూహాలకు వారు పదులు పెడుతుంటే కనబడుతుంది. ఏదైనప్పటికీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా ధైర్యంగా ఎదుర్కొని మరి బీజేపీ చేస్తున్న ఈ కుయుక్తులకు భయపడకుండా ఉంటామని చెప్పి మరి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా తెలియజేస్తున్నారు. చెప్పి ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడక ఉండి మరి బీజేపీ ప్రజల్ని మచ్చుక చేసుకొని ప్రజల్ని ప్రజాభిప్రాయం మేరకే మనం ప్రభుత్వం నడపాలి కానీ రాజకీయ కక్షలతో సాధించేది ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఇక ఆంధ్రజ్యోతి మరొక వార్త చూసినట్లయితే తదుపరి టార్గెట్ కేసీఆర్ తెలంగాణ సీఎం పై ఈడి నజర్ ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై ఉచ్చు సదిని పెంపిస్తున్నారు వాస్తవానికి మరి కేసీఆర్ ని మొదటి నుంచి కూడా ఎన్డీఏకి ఎప్పుడైతే దూరంగా ఉంటూ వస్తున్నాడో ఎందుకంటే ఎన్డీఏకి ఆయన ఎన్డీఏలో చేరలేదు కానీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా ఈయనే నిజంగా ఇక్కడ కేసీఆర్ అతుత్సాహమే ఆయన పంపమొస్తుందని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే గతంలో రాష్ట్రపతి ఎన్నికలో కానీ కొన్ని బిల్లులలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ పాస్ కావాలంటే వాళ్ళ కొంత మేయారిటీ తక్కువ ఉంది ప్రధానంగా రాజ్యసభలో తక్కువ ఉంది తక్కువ క్రమంలో ఇవాళ అడగకముందే ఈయన సపోర్ట్ చేసి ఆ బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది ఆ రోజు ఆయన తెల్లలేదు నిజానికి బీజేపీ 29 రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెట్టింది ఇప్పుడు చెప్తున్నాం మనం ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అయిన తర్వాత కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ అండి సహజమే తప్పకుండా జరుగుతుంది కేటీఆర్ ఈ రోజు మేము చెప్తున్నాం కేసీఆర్ తప్పకుండా ఇరుకులో పెట్టడానికి రకరకాల కేసులు పెట్టి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో దాంట్లో బీజేపీ ఏమాత్రం వెనకడగలేదు దానికి తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా ఈ సందర్భంలో తప్పకుండా కేసీఆర్ వెనకాల ఉంటుందని చెప్పి అంత మనలాంటి వాళ్ళు కూడా అనుకుంటున్నాం కానీ బీజేపీ ఈ కక్ష సాధింపు చర్యలు చేపడుతూ అది కేవలం ఎన్నికల ముందే ఇప్పుడు నీకు ఏదైనా ఒక ఆరోపణ వస్తే ఒక మనిషి మీద అనుమానం వస్తే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారని లేదా ఒక కమిటీ లాగా వేయాలి కానీ ఈరోజు తీర ఎలక్షన్ మూమెంట్లో చేసి వాళ్ళు నిరుకులో పెట్టాలనే విధానం కరెక్ట్ కాదు మరి బీజేపీ చేస్తున్న ఈ ఉచ్చులో మనకి కేసీఆర్ మిగతా కూడా పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ విధానం కాదని రాష్ట్ర ప్రజానికి కూడా అభిప్రాయపడుతున్నాం ఈనాడు చూసినట్లయితే కారుకు బ్రేకులు 8 ఏళ్ల తర్వాత టిఆర్ఎస్ కు సిసరైన సవాళ్లు బలహీన పరిచయం తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్ కమలనాథ వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి జాతీయ రాజకీయాలను రాష్ట్రం బయటికి కేసీఆర్ ప్రభుత్వ పరంగా అడ్డుకుంటున్న మోదీ సర్కార్ వాస్తవానికి మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అయితే గతంలో ఏ విధంగా అయితే పరిపాలన చేస్తుందో అదే విధంగా పేద ప్రజలకు అనుకూలంగా ఉంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతున్న క్రమంలో 8 ఏళ్ల నుంచి కూడా ఎదురు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న తెలుగు టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు బీజేపీ మంచి సవాళ్ళు వేస్తుందని చెప్పొచ్చు మరి కారుకు బ్రేకులారంటే బ్రేక్ పడకపోవచ్చు కానీ వారు ఈడీని ఆ మిగతా కొన్ని సంస్థలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం జీతం ఉండేవో వాళ్ళని గుప్పెట్టుండేవో వాటిని ఉసుగొల్పి మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి కూడా వాళ్ళు చేస్తారు ఇంకా మన ముందు కూడా చాలా చేస్తారు 2024 ఎలక్షన్ నాటి వరకల్లా ఈ 1.5 ఇయర్లో తప్పకుండా కేసీఆర్ని ఇరుకునే పెడతారు ఎందుకంటే కేసీఆర్ మొండి మనిషి ఒక మాట అన్న తర్వాత వెనక తీసుకునే వ్యక్తి కాదు మరి అలాంటి మొండి మనిషిని అవసరం అనుకుంటే జైలు పంపించడానికి కూడా మరి బీజేపీ పార్టీ ఏమాత్రం వెనకడగదని చెప్పి మనకు సంకేతాలు అనేవి వినిపిస్తున్నాయి ఏదేమప్పటికీ కారుకు మరి బీజేపీ బ్రేక్ లేస్తుందా కాంగ్రెస్ బ్రేక్ లేస్తుందా అని అతి త్వరలో మనం చూడవచ్చు మొత్తానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ గ్రామీణ స్థాయి నుంచి కూడా పటిష్టంగా ఉంది ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదని బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం మాత్రమే కొద్ది అది అంత ఎవరు కూడా అంత ధైర్యం చేయలేరు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ రెండు పార్టీలని గట్టిగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ఎదుర్కొంటున్న సంఘటనలు కూడా మనం టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాం మొత్తానికి ఈ రాష్ట్రంలో 24లో మాత్రం తప్పకుండా ఒక సెన్సేషన్ జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త చూసినట్లయితే కమలం దూకుడు తెలంగాణపై ఫోకస్ పెంచిన అగ్ర నాయకత్వం విస్తృత కార్యక్రమాలతో పట్టు పెంచుకునే యత్నం జూలై 2-3 తేదీల్లో హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రధాని మోదీ సహా హాజరు కానున్న అగ్రనేతలు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల అధ్యక్షుల రాక పార్టీ బలోపేతానికి దోహదపడతాయనే యోచన ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇది కరెక్టే వాళ్ళ ఎట్లా ఉందంటే కమలం తెలంగాణపై దూకుడు పెంచడంలో వాళ్ళకు ఎందుకంటే గతంలో మన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు గెలిచారు అది మరి ఎట్లా గెలుచుకున్నారో అర్థం కాదు కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే లేకుండా కానీ ఎంపీ సీట్లు గెలుచుకున్నారు అంటే అదొక ఊపు వచ్చింది ఆ ఊపులో ఒక వేలో వాళ్ళు గెలవడం జరిగింది అదే వేయాలనుకొని మరి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం కూడా వాళ్ళు ఫోకస్ పెట్టి చేస్తున్నారు ఏదేమప్పటికీ ఈ రాష్ట్రంలో
బీజేపీ పార్టీని అంత వాళ్ళ ఆశించినంత ఆదరణ దొరకకపోవచ్చు కానీ వాళ్ళు మాత్రం టిఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడంలో గానీ కాంగ్రెస్ పార్టీని అతిక్రమించడంలో గానీ చేసుకుంటూ ముందు పోవడానికి వాళ్ళు చేస్తున్నారు మరి సరే ఏకంగా వాళ్ళు జూలై 2-3 తారీఖున హైదరాబాద్ లో ఆ పార్టీ ప్లేనర్ సమావేశం ఇక్కడ పెడుతున్నారు అంటే దాని వల్ల ఏందంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద పూర్తిగా దృష్టి పెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో హస్తగతం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది దాంట్లో భాగంగానే మరి జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా పెడుతున్నారు దానికి ఆ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు గాని రాష్ట్ర అధ్యక్షులు గాని రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభిషా ఎక్కువ దృష్టి పెట్టి మరి దీని హస్తగతం చేసుకుంటూ వారంలో ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి తెలంగాణ మీద బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు ఎందుకంటే దక్షిణ తెలంగాణ ఇంతవరకు దక్షిణ భారతదేశంలో వాళ్ళకు పెద్దగా ఉనుగురిని ఏం లేదు మన్న ఈ జేడీఎస్ కాంగ్రెస్ కొంచెం పొత్తు వల్ల ఎక్కడైతే విచ్ఛిన్నమైందో ఆ పొత్తు వల్లనే మరి బీజేపీ పార్టీ కర్ణాటకలో వాళ్ళు హస్తగతం చేసుకోవడం జరిగింది తొలిసారిగా దక్షిణ తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఒక కర్ణాటక రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత వాళ్ళ కన్ను ఇప్పుడు తెలంగాణ మీద పడింది తెలంగాణ మీద కొంచెం వాళ్ళ కాశం కనబడుతున్నాయి కానీ తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని పెద్దగా ఆదరించకపోవచ్చు అని చెప్పి మనలాంటి వాళ్ళు కూడా దాన్ని విశ్లేషణ చేయవచ్చు ఇక ఈనాడులో మరొక వార్త చూసినట్లయితే రాష్ట్రంలో మనకు సానుకూలతే నవసంకల్ప శిబిరంలో కాంగ్రెస్ నేతల అంచనా రచ్చబడ తరహాలో ప్రజల్లోకి వెళ్దాం వరంగల్ రైతు డిక్లరేషన్కు విశేష ఆదరణ టిఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన అసంతృప్తి ఆయా అంశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలి టిఆర్ఎస్ బీజేపీని ఓడించడమే అజెండా పొత్తులపై ఇప్పుడే చర్చించడం తొందరపాటే పోరు చెప్పండి సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పటిష్టంగా ఉన్నది గత 70 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగానే దినదినాభివృద్ధి చెందుతూ అన్ని పార్టీలకు సభాగరిస్తూ ఏ పార్టీ కూడా అంతంత దూరంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే మరి 1984లో నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచినా కానీ ఒక 2 టర్మ్స్ కాగానే మళ్ళీ ఆ పార్టీ బలహీనపడిపోయింది అయినా కానీ మళ్ళీ మొక్కవరి ధైర్యంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాజశేఖరుడు కూడా 2 దఫాలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖరుడు దక్కింది మొత్తానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతుకు ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రజలకున్న నమ్మకాన్ని కానీ ఈరోజు మనందరం కూడా గమనించవచ్చు మరి ఇప్పుడు ఈ టైంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ దగ్గర వస్తారా రారా అధికారం హస్తగతం చేసుకుంటారా చేసుకోరని తెలియదు కానీ మొత్తానికి అయితే మెజారిటీ సీట్లు గెలిచేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే గెలిచినా కానీ గెలిచిన ఎమ్మెల్యేని కాపాడుకోవడంలో ఆ పార్టీని ఆధినాయకత్వం పూర్తి విఫలం అవుతుంది 2014లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా సగం మంది పోయారు మన జరిగినా కానీ మేయట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఏకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనమే కానీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆ సభ్యులు నింపుకోవాల్సిన బాధ్యత మరి ఆ పార్టీ నాయకుల మీద ఉంది ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఫెయిల్యూర్ అయిన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మిగిలిపోయాడు ఎందుకంటే గతంలో 2014లో ఆయనతోనే రాష్ట్ర అధ్యక్షులు ఉండి అక్కడ కూడా ఎమ్మెల్యేలు పోతుంటే ఆయన పట్టించుకోలేదు మరి 2018లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆయన పట్టించుకోలేదు తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత పార్టీ మీద దృష్టి పెట్టి దూకుడుగా పోవడం వల్ల కొంత ఆ పార్టీకి కార్యకర్తలు పోకుండా నిలవగలుగుతారు ఉన్న కార్యకర్తలు నిలుపుకుంటే మాత్రం 2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా టఫ్ ఫైటే ఇస్తారు వాళ్ళు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పట్ల ఉన్న మేజర్ మైనస్ ఏంటంటే ఎవరికి వాళ్ళే వాళ్ళు గ్రూపులుగా ఉంటారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని వాళ్ళకు వాళ్ళే ఓడగొట్టుకుంటారు ఇక్కడ ఈ ఎమ్మెల్యే గెలిస్తే నాకు మినిస్టర్గా ఎక్కడ పోటీకి వస్తాడు నాకు ముఖ్యమంత్రి ఎక్కడ పోటీకి వస్తాడు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే సీనియర్లు ఓడగొట్టుకుంటున్నారు ఆ సాంప్రదాయం ఈ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది ఆ సాంప్రదాయాన్ని గిట్ట పులి స్టాప్ పెట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండి వాళ్ళ అభ్యర్థుల గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు గెలిచడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి మంచి రాష్ట్రంలో మాత్రం మంచి సానుకూల పరిస్థితులు కనబడుతున్నాయి మరి మన వాళ్ళు చేస్తున్నారు ఒకటి వరంగల్ డిక్లరేషన్ ఈ రైతులకు సంబంధించి ఒకటి చేస్తున్నారు అది చాలా సక్సెస్ అయింది ఎందుకంటే ఈరోజు రైతే రాజుగా ఉన్న ఈ క్రమంలో రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు మరి రైతులు కూడా చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు ఆ రైతు ఎజెండానే ప్రధాన అంశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే మాత్రం
డెఫినెట్గా రైతాంగం కూడా కూలీలు కూడా మొత్తం కూడా వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సానుకూల పవనాలు ఊగిస్తున్నట్టు మనం చెప్పవచ్చు. టీఆర్ఎస్ పాలన ప్రజల వ్యతిరేకత ఉంది అనేసి ఉన్నది కొంత ఉండొచ్చు. మనం కంప్లీట్ గా 100% రూపాయలు 100% టీఆర్ఎస్ ని ప్రజలు నమ్ముతారని మనం చెప్పట్లేం, కానీ కొన్ని దాదాపు ఒక 50% మంచి పనులు చేస్తున్నారని 50% వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒక కుటుంబంలో అందరికీ వాళ్ళకే పదవులు, ముఖ్యమంత్రి వాళ్ళే, ఇద్దరు మంత్రులు వాళ్ళే, రాజ్యసభ సభ్యులు వాళ్ళే, ఎమ్మెల్సీ వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే అని చెప్పి ఒక అపోహం ఉంది. వాస్తవానికి వాళ్ళు కూడా ఉద్యమ పార్టీ అయినప్పటికీ వాళ్ళంతమంది ఒకే కుటుంబం నుంచి ఉండాల్సిన అవసరం లేదు. దాని మీద జనాలకు ఫోకస్ ఉండేది, అది చాలా కొంత మైనస్ అవుతుండొచ్చు. కానీ అక్కడ మరి కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కవిత ఒకవైపు, పార్టీకి నలుగురు నాలుగు స్తంభాలు లాగా ఉండి ఈరోజు పార్టీని కాపాడుతున్నారు. అంటే పార్టీ పరంగా చూస్తే వాళ్ళకి వీళ్ళతోనే పార్టీ అభివృద్ధి స్టాండ్ అవుతుంది. కానీ మరి మన మామూలు కామన్ మ్యాన్ చూసుకుంటే కానీ కొంత అంత కుటుంబ పాలన అవుతుందని చెప్పి ఒక దురభిప్రాయ వ్యతిరేకత ఉన్నా కానీ సరే, ఇలాగే ఎన్నికల నాటికి కేసీఆర్ లాంటి అపరచారీకుడు తప్పకుండా దాన్ని అందరిని సెటిల్ చేసి 2024లో కూడా మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను జాతీయ రాజకీయాలకు పోతానని చెప్తున్నాడు కానీ జాతీయ రాజకీయాలు అంత ఖాళీగా లేని ప్లేస్ కాకపోతే ఏంటంటే జాతీయ పరంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా సపోర్ట్ రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ చేతుల్లో ఉండాలని చెప్పి వాళ్ళ అభిప్రాయంలో కనబడుతుంది. సో ఇది ఇవాళ పేపర్ ముచ్చట, మరికొన్ని పేపర్ ముచ్చటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్, మన కోసం మన ఛానల్.